హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గోంగూర మటన్. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఇది బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ. వేగాయి కదండి, దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయే వరకును. ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 కిలో మటన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసానండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టాలి, అందుకోసమని ఒకసారి మూత పెట్టేసుకుంటాను నేను. ఇది మటన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తో మనం వేసిన మసాలాలన్నీ కూడా కలిపి బాగా ముక్కలకి బాగా పడతాయండి ఇవి. ఇప్పుడు కొంచెం వాటర్ అండి, జస్ట్ ఆ ముక్కలు మొలిగేంత వరకే వాటర్ వేసుకున్నాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసానండి. 5 విజిల్స్ రావాలి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇది ప్రెషర్ వచ్చే లోపల నేను ఇక్కడ 2 కట్టలు పుల్ల గోంగూర అండి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను నేను. ఇది వాటర్ అంతా కూడా తీసేసి ఈ గోంగూరని ఒక ప్యాన్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది బాగా మగ్గాలండి పేస్ట్ లాగా అయ్యే వరకును. చూసారా ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్కర్లోకి కూర పెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని తీసేసి నేను ఇప్పుడు దీంట్లోకి వేసి కలుపుకుంటానండి. నేను ఒకసారి కలుపుకుందామండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్, కారము ఇవి ఏవి తక్కువైనా సరే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుక్ అవ్వాలండి, ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కూడా యాడ్ అవ్వాలి. నేను ఫస్ట్ సాల్ట్ వేయలే అందుకే ఇక్కడ వేసుకున్నాను. చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇది మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడానికి సరిపోతుంది. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నచ్చిందా అండి? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.